बीआरएस वर्किंग प्रेसिडेंट मंत्री केटी रामाराव जन्मदिन सदर्भंग वेमलवाड़ा श्री राजराजेश्वर स्वामी आलय में एमएलए रमेश बाबू आध्र्यन स्वामीवारी की कोड़मकल चल स्वामीवारी की प्रत्येक पूजल निर्वहन अन आलय मुझे 48 कि केक कटे 48 कोबरीकायल कटी संबरा जरूक हरताहार भाग में पटण 48 पूल मोकल नाटी केटीआर को जन्मदिन शुभाकांक्षार एमएलए रमेश बाबू मालात मुख्यमंत्री केसीआर की तग तन मंत्री केटीआर पेर संपादी अ ఐటీ పురపాలక మంత్రిగా తనదైన శైలిలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ తెలంగాణ ఖ్యాతిని వివిధ దేశాల్లో చాటారని అన్నారు. జిల్లా మంత్రిగా వేములవాడ పట్టణ దేవాలయ అభివృద్ధికి 50 కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్కు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి రానున్న రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టి ప్రజా సేవలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, వేములవాడ ఎంపీపీ బూర వజ్రమ్మ, రుద్రంగి ఎంపీపీ స్వరూప, చందుర్తి ఎంపీపీ లావణ్య, సెస్ డైరెక్టర్ నామాల ఉమ, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు మా పాలకవర్గం మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మరి అందరం కలిసి చెట్లు నాటడం జరిగింది. మరి సందర్భంగా మా అందరి పక్షాన కూడా గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు పార్టీ కార్యక్రమాలతో పాటు ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు దిశానిర్దేశం చేసుకుంటూ చాలా గొప్పగా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి అన్ని పథకాల్లో అన్ని సంక్షేమ ఫలాల్లో వారి యొక్క పాత్రను కూడా గొప్పగా ఉండుకుంటూ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మా పట్టణంలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చు. మున్సిపల్ శాఖ నుండి కావచ్చు, అన్ని శాఖల నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణ అన్ని రకాలు కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ మంత్రి గారులు మరి ఇంకా కూడా రానున్న రోజుల్లో రాజరాజేశ్వర స్వామి దీవులతో ఇంకా కూడా అత్యున్నత పదవులు అధిరోహించి మరి వారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఉన్న సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూడా మా అందరి పక్షాన గౌరవ మంత్రులు కేటీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమ నేత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా దశ దిశ నిర్ణయించేటువంటి వాటిలో స్పష్టమైన అవగాహన ఉండి ముందుకు తీసుకెళ్తున్నటువంటి జిల్లా మంత్రివర్యులు కేటి రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడి మొక్కు చెల్లించుకొని మరి వేములవాడ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మా నాయకులు, మా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇవాళ దేవాలయంలో కేటి రామారావు గారు 6 ఆరోగ్యాలతో మరి రాజకీయాలలో కూడా భవిష్యత్తులో వచ్చే అన్ని సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా భారతదేశంలో కొన్ని గుణాత్మకమైనటువంటి మార్పు రావాలనేటువంటి ఉద్దేశంతో కృషి చేస్తున్నారో వారికి ఇక్కడి నుంచి రాజరాజేశ్వర స్వామి సన్నిధి నుంచి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరపు తెలియజేస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ
चेयरपर्सन गारु कुमार गारु मरी अंदर नायक समक्ष में 48 किलोल केक कटे 48 कोबरीकायलु कोट्टि मरी वारिकि गोप्पगा आशीर्वादालु अंदिंचिन वारंदरिकी नेनु हृदयपूर्वकंगा धन्यवादालु तेलियजेसुकुंटुन्नानु। కేటి రామారావు వారి నాయకత్వంలో ఒక రాజన సిరిసిల్ల జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రమంతా కూడా భవిష్యత్తులో వచ్చే సవాళ్ళ కొరకు తయారైతుంది। ఆ సవాళ్ళన్నిటిని కూడా ఎదుర్కొనేటువంటి గొప్ప గుణగణాలే కాదు మరి నిజంగా కూడా అనిత్యం తీవ్రమైనటువంటి పరిశ్రమ చేసి వాటి సంబంధించినటువంటి అన్ని రకాల మరి ఆమోదాలు కావచ్చు మరి వాటి యొక్క ఉండి చూపుతో చూసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను। ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభిజ్ఞలు కూడా వారు ప్రత్యేకంగా మొన్న బతిపోచమ్మ అదే విధంగా దేవాలయం బండుకు అదే విధంగా మరి ఇక్కడ సత్రాల నిర్మాణం కొరకు సుమారు ఒక 50 కోట్ల ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఇక్కడి నుంచి వారు కూడా తెలియజేసుకుంటున్నా। వచ్చే కాలంలో మన జిల్లా వేములవాడ నియోజకవర్గం మరి గొప్పగా అభివృద్ధి చెందే దిశగా వారు ఇస్తున్నటువంటి సంపూర్ణ సహకారం మళ్ళీ కూడా భవిష్యత్తులో ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై తెలంగాణ।